వెల్కమ్ టు మీ టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. మోదీ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం, రెండోసారి బలపరీక్ష నిర్పించుకోవచ్చన్న మోదీ సర్కార్. దేశ ప్రజలకు హామీ ఇస్తున్న ప్రపంచంలో మూడు ఆర్థిక శక్తిగా భారత్ అవతరిస్తుంది. ఐఈసీ కాంప్లెక్స్ ను జాతికి అంకితం చేస్తూ ప్రసంగించిన ప్రధాని మోదీ. హైదరాబాద్ లో ఏకధాటిగా కురుస్తున్న వాన, అతి భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ అధికారులు. డేంజర్ జోన్ లో కడెం ప్రాజెక్ట్, నిర్మల్ జిల్లాలోని కడెం ప్రాజెక్టుకు సామర్థ్యం మించి అతి భారీ వరద ఉధృతి. ఏపీలోని ఆ 10 జిల్లాలకు రెడ్ అలర్ట్, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేసిన అధికారులు. తొలి పోరుకు సిద్ధమైన భారత్, వెస్టిండీస్ జట్లు గట్టి పోటీ ఇవ్వనున్న వెస్టిండీస్. మిస్ శెట్టి, మిస్టర్ పులిశెట్టి మళ్లీ వాయిదా, నిరాశలు అభిమానులు. లాభాల్లో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు, ఫెడ్ కీలక ప్రకటన. ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వంపై కాంగ్రెస్ ఉపనాయకుడు గౌరవ్ గగూర్ బుధవారం లోక్సభలో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టగా స్పీకర్ ఓం బిర్లా దానిని ఆమోదించారు. కాగా మోడీ ప్రభుత్వం అవిశ్వాస తీర్మానాన్ని ఎదుర్కోవడం ఇది రెండోసారి కావడం గమనార్హం. అసలు ఇంతకీ అవిశ్వాస తీర్మానం అంటే ఏమిటంటే, అవిశ్వాస తీర్మానం అంటే అధికారంలో ఉన్న ఒక వ్యక్తి కానీ వ్యక్తుల సముదాయం కానీ ఆ అధికారాన్ని, పదవిని నిర్వర్తించడానికి అనర్హులని తాము భావిస్తున్నట్టు లోక్సభ సభ్యులు ప్రవేశపెట్టే తీర్మానం. సాధారణంగా పార్లమెంటరీ దిగువ సభలో ప్రజలే ప్రత్యక్షంగా ఎన్నికైన పార్లమెంటు సభ్యులు మాత్రమే అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడానికి అర్హులు. లోక్సభ కార్యకలాపాల నియమావళిలో 198 ఆదికరణం దీని గురించి తెలుపుతుంది. దీని ప్రకారం లోక్సభ సమావేశ సమయంలో ఉదయం 10 గంటలలోపు సభాసభ్యులు ఎవరైనా లిఖితపూర్వక అవిశ్వాస తీర్మాన నోటీసు ప్రవేశపెట్టవచ్చు. అవిశ్వాసం నోటీసుకు కనీసం 50 మంది ఎంపీల మద్దతు ఉండాలి. లేదంటే అంటే ఆ తీర్మానాన్ని స్పీకర్ తిరస్కరిస్తారు. మెజారిటీ ఎంపీల విశ్వాసాన్ని కోల్పోతే ఆ ప్రభుత్వం పడిపోతుంది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 75/3 ప్రకారం ప్రజలు ప్రత్యక్షంగా ఎన్నికైన సభకు ప్రభుత్వం బాధ్యత వహించాలి. ఆ విశ్వాస తీర్మానం అందిన 10 రోజుల్లోగా దానిని స్పీకర్ సభకు చదివి వినిపించి దానిపై చర్చకు ఓ తేదీని స్పీకర్ నిర్ణయిస్తారు. అవిశ్వాస తీర్మానంలో ప్రభుత్వంపై వారు చేసిన ఆరోపణలకు ప్రధానమంత్రి కానీ మంత్రి మండలి సభ్యులు కానీ సమాధానం చెప్పవలసి ఉంటుంది. ఈ చర్చ ముగిసిన అనంతరం అవిశ్వాస తీర్మానంపై స్పీకర్ ఓటింగ్ నిర్వహిస్తారు. అందులో మెజారిటీ సభ్యులు తీర్మానానికి అనుకూలంగా ఓటు వేస్తే ప్రభుత్వం పడిపోతుంది. మెజారిటీ సభ్యులు తీర్మానాన్ని వ్యతిరేకిస్తే తీర్మానం వీగిపోతుంది. స్వాతంత్ర్యానంతర భారతదేశ పార్లమెంటు చరిత్రలో ఇది 28వ అవిశ్వాస తీర్మానం. आप सबको अवगत करा दूंगा. माननीय सदस्यगण, मुझे सदन को सूचित करना है कि मुझे श्री गौरव गोगोई से नियम 198 के अंतर्गत मंत्रिपरिषद में अविश्वास प्रस्ताव प्राप्त हुआ है. मैं श्री गौरव गोगोई से सदन की अनुमति प्राप्त करने के लिए अनुरोध करता हूं. प्रस्ताव इस प्रकार है. ये सभा मंत्रिपरिषद में विश्वास का अभाव प्रकट करती है. श्री गोगोई गोगोई कृपया सदन की अनुमति प्राप्त करें. अध्यक्ष महोदय, मैं निम्नलिखित प्रस्ताव के लिए सदन की अनुमति चाहता हूं.
ये सभा मंत्री परिषद में विश्वास का अभाव प्रकट करती है। मैं उन सदस्यों से जो इस प्रस्ताव की अनुमति दिए जाने के पक्ष में यह अनुरोध करता हूं, वो अपने स्थान पर खड़े हो जाएं। इस प्रस्ताव की अनुमति दी जाती है, मैं सभी दलों के नेताओं से चर्चा करकर और नियमों के तहत उचित समय पर चर्चा करने की तिथि से आप सबको अवगत करा दूंगा। माननीय सदस्यगण, सदन की गरिमा रखो, ये भारत की संसद है। आप इतने पुराने दल हो, आपका इस तरह का व्यवहार ठीक लगता है क्या? कुछ गरिमा रखो सदन में। आप गरिमा को गिराना चाहते हैं सदन में। వచ్చే లోక్సభ ఎన్నికల తర్వాత రికార్డు స్థాయిలో మూడోసారి కూడా మన ప్రభుత్వం ఏర్పాటు కాబోతుందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. విపక్షాలు ఎన్ని పొత్తులు పెట్టుకున్నా ప్రజాభిమానం తిరస్కరించినా ముఖాలు మాత్రం అలాగే ఉంటాయన్నారు. మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ ఏర్పడుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ప్రగతి మైదానంలోని ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్ కమ్ కన్వెన్షన్ సెంటర్ కాంప్లెక్స్ ను ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ జాతికి అంకితం చేశారు. ఈ ఉదయం ఐటీపీఓ ప్రాంగణంలో హవన్ మరియు పూజలలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. అనంతరం కేంద్రం నిర్మాణంలో నిమగ్నమైన కూలీలను ఆయన కలుసుకుని నేరు సన్మానించారు. ఈ మండపాన్ని చూసి ప్రతి భారతీయుడు సంతోషంగా గర్వపడుతున్నారని ప్రధాని మోదీ అన్నారు. కన్వెన్షన్ సెంటర్ భారతదేశ సంభావ్యతకు నూతన శక్తికి పిలుపు. భారత మండపం భారతదేశం గొప్పతనం, సంకల్పం, ఆదర్శం అని అన్నారు. సాథియో, ఆజ్ హమారీ సర్కార్ కే స్తంభ్ ఆర్ పిచ్లే టర్మ్ కే కార్యో కా పరిణామ్ पूरा देश देख रहा है। आज देश का विश्वास पक्का हो गया है कि अब भारत की विकास यात्रा रुकने वाली नहीं है। आप जानते हैं कि हमारे पहले टर्म की शुरुआत में भारत वर्ल्ड इकोनॉमी में 10वें नंबर पर था। जब हम मुझे आप लोगों ने काम दिया तब हम 10 नंबर ही थे। दूसरे टर्म में आज भारत दुनिया की पांचवीं सबसे बड़ी इकोनॉमी है। और ये ट्रैक रिकॉर्ड के आधार पर, बातों बातों में नहीं, ट्रैक रिकॉर्ड के आधार पर मैं कह रहा हूं, मैं देश को ये भी विश्वास दिलाऊंगा कि तीसरे टर्म में दुनिया की पहली तीन इकोनॉमीज में डेंजर जोन लो कडम प्रोजेक्ट होंदे। निर्मल जिला कडम प्रोजेक्ट को सामर्थ्यम मेंची अदि भारी वायदा उद्धृति वस्तुनडंतो परिवाहक प्रांत वासुलनु सुरक्षित प्रांतालकु तरलिस्तुन्नारु। कडम प्रोजेक्ट इन्फो सामर्थ्यम 3.50 लक्षल क्यूसेक्कुलु कागा 6.04 लक्षल क्यूसेक्कुल वरद प्रवाहं कडम प्रोजेक्टुलोकि वस्तुंदि। ప్రాజెక్టు మీద నుండి వరద నీరు ఓవర్ఫ్లో అవుతుంది. దీంతో దిగువ ప్రాంతాలు పూర్తిగా జలమయమైపోయాయి. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. పలు జిల్లాల్లో వానలు తెంచుకొడుతున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో జనజీవనం స్తంభించింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వాగులు, వంకలు, నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. పలు ప్రాంతాలు రాకపోకలు నిలిచిపోయాయి. ఇది చాలదన్నట్టు ఏపీకి మరోసారి భారీ వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ. రాష్ట్రంలో కుండపోత వానలు పడతాయంది. రాష్ట్రంలోని 10 జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది.
అల్లూరి, కాకినాడ, తూర్పు గోదావరి, కోనసీమ, ఏలూరు, పశ్చిమ గోదావరితో పాటు ఎన్టీఆర్ కృష్ణా, పల్నాడు, గుంటూరు జిల్లాలకు రెడ్ అలర్ట్ ఇచ్చారు. మరో 9 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం, విజయనగరం, విశాఖ, అనకాపల్లి, బాపట్ల, ప్రకాశం, కర్నూలు, నంద్యాల జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఈ జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవనున్నాయని వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. అటు బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతుంది. వాయువ్య దిశగా పయనిస్తూ ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా వైపుగా తీవ్ర అల్పపీడనం పయనిస్తుంది. తీరం వెంబడి గంటకు 45 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తున్నాయి. 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుంది. బుధవారం సాయంత్రం ప్రారంభమైన వాన తెల్లవారు ఏకతాటిగా కురుస్తూనే ఉన్నది. మారేడుపల్లి, బోయినపల్లి, తిరుమలగిరి, అల్వాల్, జవహర్ నగర్, బొల్లారం, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, సీతాఫల్ మండి, కుత్బుల్లాపూర్, నాగోల్, ఎల్బీ నగర్, వనస్థలిపురం, హయత్ నగర్, దిల్సుఖ్ నగర్, మలక్పేట్, చాదర్ఘాట్, కోటి, నాంపల్లి, లక్డీ కపూల్, ఖైరతాబాద్, పంజాగుట్ట, అమీర్పేట్, ఎర్రగడ్డ, కుకట్పల్లి, మియాపూర్, చందనగర్, లింగంపల్లి, మాదాపూర్, గచ్చిబౌలి, రాయదుర్గం, బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, మెహదీపట్నం, చంద్రాయనగుట్ట, సాగర్ రింగ్ రోడ్, బిఎన్ రెడ్డిలో భారీ వర్షం కురుస్తుంది. వర్షాల దాటికి నాగూర్లోని అయ్యప్ప కాలనీలో ఇళ్లలోకి వరద నీరు చేరింది. లింగంపల్లి రైల్వే అండర్ పాస్ వద్ద భారీగా వరద నీరు చేరింది. దీంతో రాకపోకలు నిలిచిపోయాయి. గచ్చిబౌలి, లింగంపల్లి మార్గాల్లో వెళ్లాల్సిన వాహనాలను ట్రాఫిక్ పోలీసులు దారి మళ్లిస్తున్నారు. కాగా మరో 10 నిమిషాల్లో హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. అయితే భారీ వర్షాలతో జిహెచ్ఎంసీ సిబ్బంది అప్రమత్తమయ్యారు. రోడ్లపై నీరు నిలవకుండా వచ్చిన నీటిని వచ్చినట్లు పోయేట్లు చూస్తున్నారు డిఆర్ఎఫ్ సిబ్బంది. పోలీసులు, మున్సిపల్ శాఖ అధికారులు సహాయక చర్యలో పాల్గొంటున్నారు. బీఆర్కే భవన్ వద్ద రోడ్డుపై చెట్టు కోల్పోయింది. దీంతో రోడ్డుపై వాహనాలు నిలిచిపోయాయి. ఉద్బలాపూర్ నియోజకవర్గ 125 డివిజన్లో భారీ వర్షాల కారణంగా పలు వార్తాపత్రికలు కథనాలు రాగా సూరారం ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో విధులు నిర్వహిస్తున్న నల్గొండ జిల్లాకు చెందిన కట్టపైన శివకుమార్ తక్షణమే అక్కడికి వెళ్లి అక్కడ ఉన్న కాలనీవాసులకు ఏ ఇబ్బంది కలగకుండా తన వంతు ప్రయత్నం చేశారు. అందుకు అక్కడ ఉన్న స్థానికులు అభినందించడం జరిగింది. విశాఖ దక్షిణ నియోజకవర్గానికి పల్లపు ప్రాంతంలో లోతట్టు ప్రాంతమైన 35వ వార్డులో నిన్న కురిసిన 4 రోజుల భారీ వర్షానికి 35వ వార్డు ప్రాంతమంతా కూడా వర్షపు నీటితో మునిగి ఆ ప్రాంతంలో ఉన్న పేద ప్రజలు ఆ ప్రాంతమంతా కూడా వర్షపు నీటితో మునిగి ప్రాంత వాస్తవ్యులు అందరూ కూడా నిత్యావసర వస్తువులు అన్నీ తడిసిపోయి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్యలను స్థానిక ఎమ్మెల్యే శ్రీ వసుపల్లి గణేష్ కుమార్ గారికి, అలాగే జీవీఎంసీ నగర కమిషనర్ సాయికీర్తి వర్మ గారికి విషయాన్ని తెలియపరిచి మన వెల్లూరి హుటాహుటిన అధికార యంత్రాంగాన్ని సంఘటిత స్థలానికి ప్రాంతానికి రప్పించి పర్యటించడం జరిగింది. కార్యక్రమంలో బాధితులకి, కొంతమందికి నిత్యావసర వస్తువులు కొనుక్కునేందుకు ఆర్థిక సాయం చేయడం, ఇటువంటి సమస్య రాబోయే రోజుల్లో జరగకుండా ఉండేందుకు శాశ్వత పరిష్కారం చేస్తానని హామీ ఇవ్వడం జరిగింది. అలాగే ఇటువంటి సమస్య మళ్లీ రాబోయే రోజుల్లో తలెత్తకుండా శాశ్వత పరిష్కారం చేసేదిగా జీవీఎంసీ విపిటి సంబంధిత అధికారులకు, పోర్టులో ఉన్న సంబంధిత అధికారులకు, ఎక్కడైతే పోర్టు బ్రిడ్జ్ నిర్మాణం కొరకు వాటర్ సముద్రంలోకి వెళ్లే కాలువ నిర్మాణ పనులు చేస్తే ఉన్నారో ఆ నిర్మాణ పనులు చేయడం గురించి, ఆ నిర్మాణ పనులు వేగవంతం చేయాలని, ఇటువంటి సమస్య రాబోయే రోజుల్లో తలెత్తకుండా ఉండాలని పోర్టు అధికారులకి కూడా సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో శ్రీశ్రీ దుర్గాలమ్మ అమ్మవారి దేవస్థానం ధర్మకర్త భక్తి మంగరాజు గారు, యాల రమణమ్మ గారు, 35వ వార్డు వైసీపీ నాయకులు, కార్యకర్తలు, శ్రీ అభిలాషులు, పార్టీ శ్రేణులు, సచివాలయం కన్వీనర్లు, గృహ సారథులు పాల్గొనడం జరిగింది.
ట్యాగింగ్ అయిపోయావా? జియో ట్యాగింగ్ 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 అయిపోతే సంచమాల మండలం పేరు సోముల రామిరెడ్డిపల్లి గ్రామాల్లో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించిన ఎమ్మెల్యే కాటశని రామిరెడ్డి గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్విఘ్నంగా సాగుతుంది. జోరు వరను సైతం లెక్క చేయకుండా కాటసాని రామిరెడ్డి ప్రతి గడపకు వెళ్లి ప్రభుత్వం చేసిన సంక్షేమ పథకాలను అభివృద్ధిని వివరిస్తూ ప్రజల ఆశీస్సులను పొందుతున్నారు. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మద్దతు కూడా గడుతున్నారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో జోరు వరను సైతం లెక్క చేయకుండా విరామం లేకుండా పర్యటిస్తూ గడప గడపకు వెళ్లి ప్రజలను కలుసుకుని వారికి ప్రభుత్వం చేసిన సహాయాన్ని వివరిస్తూ వారికి ఏమైనా సమస్యలు ఉంటే వాటిని తెలుసుకుని పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మరోసారి ముఖ్యమంత్రిగా ఆశీర్వదించాలని ఆయన కోరుతూ గడప గడపకు నిరంతరంగా కొనసాగించారు. జోరు వానలో సైతం ఆగకుండా వెంట నాయకులు, అధికారులు, సచివాలయం సిబ్బంది, వాలంటీర్లు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. అధికార పార్టీపై వైఎస్ఆర్టీపీ చీఫ్ వైఎస్ షర్మిల మరోసారి విరుచుకుపడ్డారు. కొత్తగూడెం ఎమ్మెల్యే వనామ వెంకటేశ్వరరావు ఎన్నికల చెల్లాదంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్పందించిన షర్మిల బీఆర్ఎస్లో ఉన్న ఎమ్మెల్యేలంతా మరో వనామాలే అంటూ ఎద్దేవా చేశారు. అంతా ఎన్నికలు కమిషన్ తప్పుదోవ పట్టించే వాళ్ళే అని వ్యాఖ్యలు చేశారు. దొరల్లా చిలామణి అవుతూ దొరకకుండా తిరుగుతున్న దొంగలే అన్నారు. ఎన్నికల అఫిడవిట్లు చూపింది ఘోరంత అయితే దాచింది కొండంత అని తెలిపారు. లెక్కకు రాని ఆస్తులు అంతస్తులు అనంతమన్నారు. అధికార పార్టీ ఎమ్మెల్యేల అఫిడవిట్లు తక్షణం తనిఖీ చేసి తప్పుడు సమాచారం ఇచ్చిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ విజ్ఞప్తి చేస్తుందన్నారు. ఎన్నికల సంఘాన్ని మోసం చేసి అధికారం అనుభవిస్తున్న వారిని మళ్లీ పోటీకి అనర్హులుగా ప్రకటించాలని వైఎస్ షర్మిల కోరారు. హజ్ యాత్రికులకు సీఎం జగన్ అందించిన ప్రోత్సాహం మరువలేనిదని వైసీపీ తూర్పు నియోజకవర్గ మహిళ నాయకులు షేక్ నూరి ఫాతిమా పేర్కొన్నారు. గుంటూరు నగరం జిల్లా నుంచి హజ్ కమిటీ ద్వారా హజ్ యాత్రకు వెళ్లి తిరిగి ఈరోజు సాయంత్రం విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయంకు వచ్చారు. వీరిని ఆంధ్రప్రదేశ్ హజ్ కమిటీ చైర్మన్ బద్వేల్ గౌజల్ అజమ్తో కలిసి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా నూరి ఫాతిమా మాట్లాడుతూ హజ్ యాత్రలో మన రాష్ట్ర ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో మంచి సేవలను అందించడం జరిగిందన్నారు. హజ్ యాత్రికులకు టికెట్ వ్యత్యాసాన్ని సీఎం జగన్ పెద్ద మనసుతో భర్తీ చేశారని, చరిత్రలో ఇటువంటి మనసున్న సీఎం లేరని ఉండరని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో గుంటూరు జిల్లా వక్ఫ్ కమిటీ మెంబర్ సయ్యద్ సుబానీ, హజ్ కోఆర్డినేటర్ మహమ్మద్ హిదయత్ తదితర ప్రముఖులు పాల్గొన్నారు. గుంటూరులోని కలెక్టరేట్ నందు జరిగిన జిల్లా అభివృద్ధి సమీక్షా సమావేశంలో జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్ దర్వానా ప్రసాదరావుతో కలిసి పాల్గొన్న రాష్ట్ర అధికారి ప్రతినిధి అండ్ పొన్నూరు శాసనసభ్యులు కిలారి వెంకటయ్య రోషయ్య. అమలు చేస్తున్న నూతన విద్యా విధానం నైపుణ్యాలతో కూడిన యువతను తీర్చిదిద్దింది, సమాజానికి అందించడానికి ఉపయోగంగా నిలుస్తుందని కేంద్ర గిరిజన విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య టీవీ కట్టిమని అన్నారు. నగరంలోని ఒక హోటల్లో నూతన విద్యా విధానం 2020 అమలు చేసి 3 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆచార్య కట్టమని మాట్లాడుతూ విద్యార్థికి ప్రాధాన్యత ఇస్తూ విద్యార్థి సామర్థ్యాలు ఆసక్తులకు అనుగుణంగా కోర్సులను ఎంపిక చేసుకున్న స్వేచ్ఛ నూతన విద్యా విధానంలో ఉంటుందని చెప్పారు. విద్యార్థులు తనకు ఇచ్చిన కోర్సులను ఎంపిక చేసుకుని సంబంధిత శాస్త్ర అంశాలలో నిపుణులుగా మారడానికి అవకాశం ఉందన్నారు. రానున్న 2 దశాబ్దాల కాలంలో యువతను నైపుణ్యాలతో సుసంపన్నం చేసే శక్తి నూతన విద్యా విధానం కలిగి ఉందని చెప్పారు. నైపుణ్యాలు కలిగిన యువతను సిద్ధం చేయడంలో చైనాను భారత్ అధిగమిస్తుందని చెప్పారు. గత 3 సంవత్సరాలుగా నూతన విద్యా విధానం అమలు చేయడం వలన విద్యాభ్యాసానికి ఉపాధి కల్పనకు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని రూపుమాపడానికి అవకాశాలు ఏర్పడాయని వివరించారు. విద్యా వ్యవస్థని పరిశ్రమలకు అనుసంధానం చేస్తూ తదనుగుణంగా యువతను సిద్ధం చేసే అవకాశం ఏర్పడిందన్నారు. Vice Chancellors have gathered here, directors have gathered here to talk about the course of NEP, the system of NEP, how NEP is going to make a big change in the Indian society, how our students will get employment, self-employment or any type of employment. It's only possible to change our syllabus. By changing syllabus, by changing the mindset of teachers as well as
our parents and the society, we are going to make a big change. At the same time, we teachers, we vice chancellors and academicians. ఆంధ్ర రాష్ట్రానికి విభజన హామీలు అమలు చేయడంలో కేంద్ర బీజేపీ ప్రభుత్వం చిత్తశుద్ధికి లేదు. రాష్ట్రానికి విశాఖకు తీవ్ర ద్రోహం చేస్తున్న పోరాడి సాధించుకుందామన్న పట్టుదల రాష్ట్ర వైసీపీ టీడీపీ పార్టీల ప్రజాప్రతినిధులకు లేకపోవడం దురదృష్టకరమని ఆంధ్ర రాష్ట్ర ప్రజలపై కక్షపూరితంగా వ్యవహరిస్తున్న బీజేపీని ప్రతిఘటించకపోవడాన్ని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కె లోకనాథం తీవ్రంగా ఖండించారు. విశాఖపట్నానికి బీజేపీ తీవ్ర ద్రోహం చేస్తా ఉంది. మొన్న జరిగిన పార్లమెంట్ సంబంధించిన దాంట్లో అటు తెలంగాణ ఉత్తరాంధ్ర ప్రజానీకానికి సంబంధించిన పార్లమెంట్ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రశ్నలు వేశారు. హోంశాఖ సహాయ మంత్రి గారు సమాధానం చెప్తూ రైల్వే జోన్కి సంబంధించి దాదాపు 106 కోట్ల రూపాయలు కేటాయించాలి, కానీ మేము 10 కోట్లు మాత్రమే కేటాయించామని చెప్తున్నారు. అంటే ఎంత చిత్తశుద్ధి ఉందనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఒకవైపున రైల్వే జోను, విశాఖపట్నానికి సంబంధించి ఉత్తరాంధ్రకి ప్రాణవాయువు. భారత్ వెస్టిండీస్ జట్ల మధ్య వన్డే సమరం ఈ రోజు నుంచి ప్రారంభం కానుంది. 3 వన్డే మ్యాచ్ల సిరీస్లో భాగంగా తొలి మ్యాచ్ భారత కాలమానం ప్రకారం గురువారం రాత్రి 7 గంటలకు బార్బడోస్లో కన్సింగ్టన్ ఓవల్లో జరుగుతుంది. ఇప్పటికే టెస్ట్ సిరీస్లో భాగంగా ఇండియా విండీస్ జట్లు 2 టెస్టు మ్యాచ్లు ఆడాయి. 1-0 భారత్ జట్టు సిరీస్ను కైవసం చేసుకుంది. 2 టెస్టు చివరి రోజు ఆట పూర్తిగా వర్షార్పణం కావడంతో క్లీన్ స్వీప్ నుండి వెస్టిండీస్ జట్టు తప్పించుకున్నట్లయింది. నేటి నుంచి జరిగే వన్డే సిరీస్లో 3 మ్యాచ్లను గెలుచుకుని వన్డే సిరీస్ను క్లీన్ స్వీప్ చేయాలని రోహిత్ సేన పట్టుదలతో ఉంది. అయితే వన్డే జట్టు విషయానికి వస్తే వెస్టిండీస్ జట్టు బ్యాటింగ్ ఆర్డర్ బలోపేతంగా ఉందనే చెప్పవచ్చు. టెస్టులతో పోలిస్తే వన్డేలో విండీస్ జట్టు గట్టి పోటీ ఇస్తుందనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. ఆ జట్టులో మెరుపు బ్యాటింగ్తో భారీ స్కోరు సాధించగలిగే బ్యాటర్లు ఉన్నారు. ఇటీవల ఐపీఎల్లో మెరుపులు మెరిపించిన కైల్ మేయర్స్తో పాటు అతడి ఓపెనింగ్ భాగస్వామి బ్రెండర్ కింగ్ కూడా దూకుడైన బ్యాటింగ్ చేస్తాడు. కెప్టెన్ వికెట్ కీపర్ షై హోప్కు వన్డేలో మంచి రికార్డు ఉంది. మరోవైపు హెబ్ మయర్ ఆల్రౌండర్లు రోమన్ పావెల్, రోమారియో, షెఫర్డ్లు రాణిస్తే భారత్ బౌలర్లకు కష్టాలు తప్పవు. వారిని కట్టడించేందుకు భారత్ బౌలింగ్ త్రయం పక్క వ్యూహంతో బౌలింగ్ చేయాల్సి ఉంటుంది. విండీస్ జట్టులో ఫేస్ బౌలర్ అల్లారి జోసెఫ్తో భారత్ బ్యాటర్లు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిందనని క్రీడా విశ్లేషకులు పేర్కొంటున్నారు. మనిషిగా టైం బాలేనట్టుంది, అసలే గ్యాప్ వచ్చేసింది. అనుకుంటుంటే చేతిలో ఉన్న ఒక్క సినిమా లేట్ అవుతుంది. బాహుబలి నుంచి వరుసగా సీరియస్ సినిమాలు చేస్తూ ట్రాక్ మారిన అనుష్క ఇంట్రెస్టింగ్ లవ్ స్టోరీ గ్రాండ్ రీఎంట్రీ ఇద్దామని ట్రై చేస్తుంది. సౌత్ సినిమాని సోలో స్టార్ హీరోయిన్గా ఏలిన అనుష్క ఈ మధ్య సినిమాలు బాగా తగ్గించేసింది. బాహుబలి తర్వాత బాహుమతి పర్వాలేదనిపించిన ఆ తర్వాత నిశ్శబ్దం నిరాశపరిచింది. 2020లో వచ్చిన ఆ సినిమా తర్వాత లాంగ్ గ్యాప్ తీసుకుని అనుష్క నవీన్ పులిశెట్టి కాంబినేషన్లో తెరకెక్కుతున్న మిస్ శెట్టి మిస్టర్ పులిశెట్టి మూవీ చేస్తుంది. ఈ సినిమా అనౌన్స్ చేయగానే అభిమానులు సంతోషించారు. ఇక గ్లిమ్స్ సాంగ్స్ రిలీజ్ చేసి సినిమాపై అంచనాలు పెంచారు. ఇప్పటికే మిస్ శెట్టి మిస్టర్ పులిశెట్టి సినిమా పలుమార్లు వాయిదా పడింది. ఇప్పుడు మరోసారి పోస్ట్ పోన్ అవుతుంది. 4 రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన ఈ లవ్ కామెడీ ఎంటర్టైనర్ అనౌన్స్ చేసిన డేట్కి రాదని తెలుస్తుంది. ఎప్పుడో 2 క్రితం స్టార్ట్ అయిన ఈ సినిమా కంప్లీట్ అవ్వడానికి ఇంకా ఆపసోపాలు పడుతూనే ఉంది. అందుకే సినిమా మరోసారి పోస్ట్ పోన్ అయినట్టు టాక్. లాస్ట్ మంత్ వరకు పాటలు హడావిడి జరిగినా మళ్ళీ సినిమా నుంచి ఎలాంటి అప్డేట్స్ రాకపోవడంతో సినిమా పోస్ట్ పోన్ అయినట్టే అంటున్నారు టాలీవుడ్ జనాలు. ఉదయం 9:16 సమయంలో బెంచ్ మార్క్ సూచి సెన్సెక్స్ 181 పాయింట్ల లాభంతో ట్రేడింగ్ కొనసాగిస్తుండగా మరో కీలక సూచి నిఫ్టీ 59 పాయింట్ల మేర లాభంతో ఇంట్రాడేలో కొనసాగుతుంది. ఇదే క్రమంలో నిఫ్టీ బ్యాంక్ సూచి 161 పాయింట్లు, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచి 83 పాయింట్లు లాభపడి ముందుకు సాగుతున్నాయి. అమెరికా సెంట్రల్ బ్యాంక్ ఫెడ్ తాజాగా తన వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్ల మేర పెంచుతున్నట్లు ప్రకటించింది. దీంతో అమెరికా మార్కెట్లో ఫ్లాట్ ముగింపును నమోదు చేశాయి. వడ్డీ రేట్ల పెంపు నిర్ణయంతో ఆసియా మార్కెట్లు లాభాల జోరు కొనసాగిస్తున్నాయి. భారత మార్కెట్లపై సైతం ఇదే ప్రభావం కనిపిస్తుంది. ఎన్ఎస్ఈలో సిప్లా, బజాజ్ ఫైనాన్స్, ఇన్ఫోసిస్, దివి స్లాబ్స్, హిందాల్కో, బీపీసీఎల్, సన్ఫార్మా, అపోలో హాస్పిటల్స్, ఎల్టీ, పవర్ గ్రిడ్, అల్ట్రాటెక్, సిమెంట్స్, ఐసిఐసిఐ బ్యాంక్, ఎస్బీఐ లైఫ్, ఎయిర్టెల్, యూపీఎల్, అదాని ఎంటర్ప్రైజెస్, హెచ్డిఎఫ్సి బ్యాంక్,
ఏషియన్ పెయింట్స్ డాక్టర్ రెడ్డిస్ కంపెనీల షేర్లు టాప్ గెయినర్లుగా కొనసాగుతున్నాయి. ఇదే క్రమంలో మహీంద్రా అండ్ మహీంద్రా, టెక్ మహీంద్రా, టాటా కన్సూమర్, హిందుస్థాన్ యూనిలివర్, నెస్లే, బ్రిటానియా, కోటక్ బ్యాంక్, ఐషర్ మోటార్స్, ఇండస్ అండ్ బ్యాంక్, జేఎస్డబ్ల్యూ సీల్ కంపెనీల షేర్లు నష్టాల్లో ట్రేడింగ్ కొనసాగిస్తూ టాప్ లూజర్లుగా నిలిచాయి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మోదీ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం, రెండోసారి బలపరీక్ష నేర్పించుకోవచ్చన్న మోదీ సర్కార్. దేశ ప్రజలకు హామీ ఇస్తున్న ప్రపంచంలో మూడు ఆర్థిక శక్తిగా భారత్ అవతరిస్తుంది. ఐఏఎస్సీ కాంప్లెక్స్ ను జాతికి అంకితం చేస్తూ ప్రసంగించిన ప్రధాని మోదీ. హైదరాబాద్ లో ఏకధాటిగా కురుస్తున్న వాన, అతి భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ అధికారులు. డేంజర్ జోన్లో కడెం ప్రాజెక్ట్, నిర్మల్ జిల్లాలోని కడెం ప్రాజెక్టుకు సామర్థ్యం మించి అతి భారీ వరద ఉధృతి. ఏపీలోని ఆ 10 జిల్లాలకు రెడ్ అలర్ట్, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేసిన అధికారులు. తొలి పోరుకు సిద్ధమైన భారత్, వెస్టిండీస్ జట్లు గట్టి పోటీ ఇవ్వనున్న వెస్టిండీస్. మిస్ శెట్టి, మిస్టర్ పులిశెట్టి మళ్లీ వాయిదా, నిరాశలు అభిమానులు. లాభాల్లో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు, ఫెడ్ కీలక ప్రకటన. ఇవి బులెటిన్ అప్డేట్స్. నమస్తే.